అంకుల్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను కార్ నాపండి అంకుల్ ఇంతకీ అది ఎప్పటిలాగానే ఆదివారం నేను మటన్ షాప్ కి వెళ్లి చికెన్ తీసుకున్నప్పుడు అక్కడే ఉన్న ఒక అంకుల్ హహా వీడి కాల్ని కోసేశాను ఇంకా నెక్స్ట్ ఎవరు ఈ రోజు నైట్కి ఇది తినేద్దాం ఏయ్ ఎవర్రా నువ్వు అంకుల్ అంకుల్ నన్నేం చేయకండి అంకుల్ అలా తలపై కొట్టి తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు అక్కడి నుండిగా వదిలేయండి నన్ను వెళ్ళిపోతాను నేను కాపాడండి ఏంటి ఇంతకు ఎక్కడికొచ్చా నేను యు హ్యావ్ 3 నైట్స్ టు రెస్క్యూ ద గల్లా నేనే ఇందులో నుండి బయట పడతానో తెలియదు నేనొకరిని కాపాడాలా సరిపోయింది ఈ అమ్మాయి ఎక్కడుందో ఇంతకి ఇంట్లోకి ఎలా వెళ్ళడమో ఏం అర్థం అవ్వట్లేదు హే చేతిలో గన్ ఉంది ఇంకా భయపడేదేలే ఏ మటన్ షాప్ అంకుల్ బయటికి రారన్నా కొడక డోర్ తెరుచుకోవట్లేదేంటి లోపలికి ఎలా వెళ్ళడం మనం ఓ ఇటు సైడ్ నుండి అనుకుంటా హే లేదు లేదు ఇక్కడ కూడా తాళం వేసింది ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లే మరి ఎలా వెళ్ళడం లోపలికి ఓకే ఇటు సైడ్ కూడా ఒక దారి ఉంది ఇలా వెళ్ళొచ్చు అనుకుంటా అండ్ ఇక్కడ ఒక షెడ్ ఉంది ఈ షెడ్ డోర్ కూడా తెరుచుకోవట్లే హే ఇదిగోండి ఇక్కడ ఇంకొక డోర్ ఉంది దీన్ని తెరుద్దామాగండి ఆ తెరుచుకోవట్లేదే ఈ గన్తో కాలుద్దామాగండి అర్రే పనిచేసింది అయినా మటన్ షాప్ అంకుల్ ఎక్కడున్నాడో ఏంటో నేను గనక కనిపిస్తే నన్ను గ్యారంటీగా కోసేస్తాడు ఇంకా నా బతుకు ఆ ఇదిగోండి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా వామ్మ వచ్చేస్తున్నాడు వీడు బాబు ఇటు వెళ్ళడం ఇప్పుడు వచ్చేస్తున్నాడు ఇటు వెళ్ళిపోదాం రే నేను ఉట్టిగానే అన్నాను రా నువ్వేంట్రా నిజంగానే వచ్చేసావు ఉన్నాడా ఇక్కడ వామ్మ ఉన్నాడు ఇక్కడనే అమ్మయ్య అటు సైడ్ వెళ్ళిపోయాడు ఇదే మంచి టైం లోపలికి వెళ్ళడానికి జై బజరంగ్ బలి అమ్మా ఏంట్రా ఇది ఇల్లా లేక బూత్ బంగ్లానా ఇలా ఉందేంటి పైగా పైకి మెట్లు కూడా ఉన్నాయి సో ఫస్ట్ ఈ మెయిన్ డోర్ నైతే తెరిచేద్దాం ఆగండి ఒకవేళ వాడు సడన్ గా వచ్చాడో ఇందులో నుండి తప్పించుకోవచ్చు మనం వాడు ఇక్కడే ఇక్కడ ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి అదిగోండి వామ్మ వచ్చేస్తున్నాడు అయినా మన చేతిలో గన్ ఉంది కదా ఏ బుష వామ్మో గన్నులో బుల్లెట్ లేవు ఎనీవేస్ ఈ రూమ్ లోకి అయితే వెళ్దాం ఏమన్నా దొరుకుతాయో ఊకీ నాకు తెలిసి ఇది బేస్మెంట్ అనుకుంటా ఆ కిందంతా ఏంటిది చెండాలంగా ఉంది హే ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది గ్రీన్ కీ అంట ఇది ఓకే మనకి గ్రీన్ కీ అయితే దొరికేసింది సో దీన్ని ఇక్కడనే ఉంచేద్దాం గ్రీన్ కీ అయితే బేస్మెంట్ లో ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి వీడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటా అయ్యా అందులోకి వెళ్ళిపోతున్నాడు మనం ఇందులోకి వెళ్ళిపోదాం ఆ ఏంటిది మనం గనక వీడికి దొరికేస్తే దీనిపై పడుకోబెట్టి వామ్మో ఈ రూమ్ లోకి వెళ్దాం హే ఓకే నాకు ఒకటి అర్థమైంది వీడు సౌండ్ తోటే మనల్ని కనిపెడుతున్నాడు సో మన చేతిలో ఉన్న గన్ను తీసి ముందు రూమ్ లో పడేద్దాం అప్పుడు వాడు సౌండ్ ని ఇందులోకే వచ్చేస్తాడు నాకు తెలిసి వచ్చేస్తున్నట్టున్నాడు ఇందులోకి వెళ్ళిపోదాం వెయిట్ ఇదేంటి ఇక్కడ పాసేజ్ డోరా ఓకే ఇందులో నుండి మనం వెళ్ళొచ్చు అనుకుంటా అరే తిరిగి మళ్ళీ ఇదే రూమ్ లోకి వచ్చేసామా ఎనీవేస్ పదండి అన్ని డ్రాస్ అయితే వెతుకుదాం ఇందులో ఏం లేదు ఇందులో ఇందులో కూడా ఏం లేదు ఇందులో కూడా ఏం లేదు ఓకే ఫైనల్ గా మొత్తానికి అయితే మనకి ఏం దొరకలేదు సో మళ్ళీ ఈ రూమ్ లోకి వెళ్ళిపోదాం ఈ రూమ్ లో ఏమైనా ఉన్నాయా ఈ రూమ్ లో కూడా ఏమీ లేవు ఇదేంటి గోడల కన్నీ పిచ్చులు ఊడిపోయాయి ఆగలేసి గోడను కొరికాడేమో వీడు సో ఎనీవేస్ పదండి హాల్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఓ ఎమ్మో ఇక్కడే ఉన్నాడు వీడు పైకి వెళ్తున్నాడు సో ఇదిగోండి ఇక్కడ ప్లయర్స్ ఉన్నాయి ప్లయర్స్ ని తీసేసుకుందాం ఈ ప్లయర్స్ తో ఏం పని ఉంటుందో ఏంటో మరి చూద్దాం అలాగే ఇది హాల్ అనుకుంటా అండ్ ఇది కిచెన్ ఓకే కిచెన్ లో ఏమైనా దొరుకుతాయేమో ఇందులో ఇందులో ఏం లేదు అండ్ ఇందులో ఇందులో కూడా ఏం లేదు ఓ దేవుడు వచ్చేస్తున్నాడు వీడు బాబోయ్ కాస్తలో నా పని అయిపోయేది ఎనీవేస్ పదండి ఇదే మంచి టైము పైకి వెళ్ళిపోదాం ఓకే పైకి అయితే వచ్చేసాను పైన కూడా చాలా గదిలే ఉన్నాయి ఇందులోకి వెళ్దాం అలాగే ఇక్కడ కూడా డ్రాస్ ఉన్నాయి ఇందులో ఏం లేదు అలాగే ఏ ఇదేంటి ఇక్కడ కోడ్ ఉంది ఓకే కోడ్ అయితే దొరికేసింది ఈ కోడ్ దేనికి యూజ్ చేస్తారో ఈ ఏంటిది బాత్రూమ్ ఇంత చెండాలంగా ఉంది చూసుకోండి బాబోయ్ అరే రే దొరికేసానే ఛా అయిపోయింది ఇంకా మన పని ఇక ఓకే గైస్ డే వన్ అయితే స్టార్ట్ అయింది వీడు మంచోడేలేండి మనని ఇంకా కోసేయలేదు ఏదో రూమ్ లో బంధించాడు అయినా ఏంటిది ఇక్కడ ఓకే ఇందులో నుండి దారి ఉంది పాపం పందోడు దీని సంగతి మర్చిపోయినట్టున్నాడు సరేలేండి దీంట్లో నుండి బయటికి వెళ్దాం ఏంటిది ఇంతకి ఎక్కడికి తీసుకొచ్చాడు మనల్ని హో ఇదిగోండి ఇక్కడ దారి ఉంది ఇలా వెళ్ళిపోదాం పదండి అలాగే డోర్ కూడా ఉంది అయినా ఏంటిది తెరుచుకోవట్లేదు ఎలా వెళ్ళడం ఇంటి లోపలికి ఇలా దారి ఉందో లేదో చూద్దాం పదండి ఏమీ లేదు ఇక్కడ ఓకే తిరిగి మళ్ళీ అదే ప్లేస్ కి వెళ్దాం వాడు ఇక్కడే గొర్రెల్ని బర్రెల్ని ఓ ఏంటిది దేవుడా ఈ పంది కూడా నన్ను చంపాలని చూస్తుంది బామ్మా ఏంటి పంది నువ్వు నా పైన పడ్డావు నేను మనిషినే మిస్టీని కాదు సారీ పందిని కాను వామ్మో దీని నుండి తప్పించుకోవడం ఎలా డోర్ కూడా ఓపెన్ అమ్మే మళ్ళీ వచ్చింది అయ్యి బాబో ఏంటి పంది నువ్వు నన్ను చంపేసేలానే ఉన్నావు ఇంతకి దీన్ని ఎలా ఆపడం ఇప్పుడు ఏంటిది మెరుస్తుంది ఇక్కడ వుడెన్ హాట ఓకే ఇంతకు ముందు మనం ఒక డోర్ ని చూసాం కదా ఇది అందులో పెట్టాలనుకుంటా ఏంటో ఈ పంది నా ప్రాణాల మీదకి వచ్చింది ఎనీవేస్ పదండి వెళ్ళి ఈ వుడెన్ హాట్ నైతే అక్కడ పెట్టేద్దాం
ఓకే పెట్టేశాను డోర్ ఓపెన్ అయింది. అలాగే ఇక్కడ ఇంకొక డోర్ ఉంది. ఓకే ఇదేదో అండర్ గ్రౌండ్ లాగా ఉంది. అయినా ఈ ఇల్లు ఏంటో బయట నుండి చూస్తే ఇంతే ఉంది, లోపలికి వస్తే ఇంత పెద్దగా ఉంది. ఒక్క నిమిషం, ఏంటిది పీస్ ఆఫ్ వుడ్ ఆ? పర్లేదు తీసేసుకుందాం. ఇలా తిన్నగా వెళ్తే నాకు తెలిసి ఇంట్లోకి వెళ్తాం అనుకుంటా. తీద్దాం అగండి. ఊ ఏంటిది, వామో ఏంటేంటో వస్తున్నాయి. పైకి వెళ్ళి చూద్దాం అండ్ డోర్ ఓపెన్ చేద్దాం. ఓకే నాకు తెలిసి మనం ఫ్రిడ్జ్ లో ఉన్నాం అనుకుంటా. అయ్య బాబోయ్ వీడు ఫ్రిడ్జ్ కి డైరెక్ట్ గా అండర్ గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చేసాడు. ఎనీవేస్ ఈ వుడ్ ని ఎలా ఓపెన్ చేయడం పైకి వెళ్ళి చూద్దాం. ఇంతకు ముందు ఇక్కడే పట్టేసుకున్నాడు ఆ బుర్రలేని అంకుల్. ప్లేయర్స్ అయితే తీసేసుకుందాం. బాబోయ్ మళ్ళీ చూసేసాడు నన్ను. ఇందులోకి వెళ్ళి దాక్కుందాం. ఓయ్ ఏంటిది, అరే రే భలేగా ఎస్కేప్ అయ్యాను, కొంచెంలో తప్పించుకున్నాను. సో పైన ఈ లెఫ్ట్ సైడ్ రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఈ స్క్రూస్ నైతే తీసేయాలి ఇక్కడ నుండి. ఓకే తీసేశాను. క్లైంబ్ ఆన్ టు ద రూఫ్ అంట. ఓకే రూఫ్ పైకి అయితే ఎక్కేశాను. ఇంత పైకి ఆ బండోడు ఎలా వస్తాడో నేను చూస్తా. నౌ జంప్ టు ద షెడ్ అంట. ఓకే షెడ్ పైకి జంప్ చేయాలనుకుంటా. ఊయమ్మ వీడేంటి సూపర్ మ్యాన్ లాగా జంప్ చేశాడు. ఎనీవేస్ మెల్లిగా ఈ షెడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. బానే ఉంది షెడ్ అయితే. ఇదేంటి ఇక్కడ షార్ట్ గన్ కార్ట్రేజ్. ఓకే షార్ట్ గన్ బుల్లెట్స్ అయితే దొరికాయి మనకి. అండ్ అలాగే ఇక్కడ వైర్ కటర్స్ కూడా ఉన్నాయి. వైర్ కటర్స్ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. సో ముందైతే ఈ డోర్ నైతే తెరిచేద్దాం. అలాగే ఈ వైర్ కటర్స్ ని తీసేసుకుందాం. వెళ్ళి పవర్ నైతే కట్ చేద్దాం పదండి. ఓ వచ్చేసాడు వీడు, అమ్మో త్వరగా ఇటు సైడ్ నుండి తప్పించుకుందాం. ఎందుకు అంకుల్ నేనంటే అంత ఇష్టం, నన్నే తిందామని చూస్తున్నారు ఎప్పటికీ. అండ్ గైస్ పవర్ నైతే మనం ఇక్కడే కట్ చేయాలి. త్వరగా కట్ చేసి వెళ్ళిపోదాం పదండి. ఈ గ్రీన్ వైర్ నైతే కట్ చేయాలి. ఓకే కట్ చేసేసాను. ఇట్ సైడ్ నుండి అయితే ఇంట్లోకి వెళ్దాం. అండ్ అలాగే గైస్ పైకి వెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో. ఈ డ్రాస్ లోనైతే వెతుకుదాం. ఇందులో ఏం లేదు. ఏ ఇందులో హ్యామర్ ఉంది. ఓకే హ్యామర్ ని తీసేసుకుందాం. ఈ హ్యామర్ ని తీసుకెళ్లి బాత్రూమ్ లో వేయాలంట, సారీ బాత్రూమ్ లో వాడాలంట. ఈ ఏంటిది ఇంత కంపుగా ఉంది. ఓకే ఇక్కడ గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ నైతే బద్దలు కొట్టాలన్నమాట హ్యామర్ తో. సో ఇప్పుడు వెళ్ళైతే ఆ కోడ్ ని ఇందులో ఎంటర్ చేయాలి. కోడ్ నైతే తీసేసుకున్నాను. ఈ బండోడు ఎక్కడ నుండి వస్తాడు అని భయమేస్తుంది అసలు. ఎందుకైనా మంచిది కిందికి వెళ్ళి గన్ తో వాడిని కాల్ చేద్దాం పదండి. మనకి బుల్లెట్స్ కూడా దొరికేసాయి కదా. సో గన్ అయితే దొరికేసింది. అలాగే అమోన్ అయితే లోడ్ చేద్దాం పదండి. అమోన్ ఇంకా లోడ్ చేశాను. రారా బండంకుల్, గుండు పగల కొడతాను ఈ రోజు. అది కొన్ని మాటలలో వచ్చేస్తున్నాడు బుషా. యూ హావ్ 120 seconds అంటిల్ మిస్టర్ మీట్ వేకప్ అంట. సో 120 seconds వరకు వాడు పైకి అయితే లేవాడు. ఎందుకైనా మంచిది అమోన్ అయితే లోడ్ చేసి పెట్టుకుందాం గన్నులో. అలాగే వెళ్ళి ఈ కోడ్ నైతే ఎంటర్ చేద్దాం పదండి. ఓకే కోడ్ నైతే ఎంటర్ చేశాను. ఓపెన్ అయింది. ఏంటి ఇక్కడ రెడ్ కీ దొరికేసింది మనకి. ఇప్పటి వరకు మన దగ్గర రెడ్ కీ అలాగే గ్రీన్ కీ రెండు కీస్ అయితే ఉన్నాయి. ఈ పీస్ ఆఫ్ వుడ్ ని ఎలా కట్ చేయాలి? సరే లేండి కిందికి వెళ్ళి అయితే చూద్దాం ఏమైనా వస్తువు ఉందో కట్ చేయడానికి. వామో ఇక్కడే ఉన్నాడు. రే బండడా లెగు, లెగిసి కొట్రా చూద్దాం. వామో వీడు ఎంత తింటే ఇలా అయ్యాడో ఏంటో. ఎనీవేస్ దీన్ని ఎలా కట్ చేయాలి? ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఓ ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది. సో దీంట్లో పెట్టాలనుకుంటా. అండ్ ఓకే మనకైతే ఏదో కీ దొరికింది, బ్లూ కీ అంట. నైస్, మన దగ్గర ఇప్పుడైతే మూడు కీస్ అయితే ఉన్నాయి, గ్రీన్ కీ బ్లూ కీ అలాగే రెడ్ కీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటినైతే ఇక్కడ పెట్టేసుకుందాం. సో మనకి ఈజీగా గుర్తుంటుంది. అలాగే బేస్మెంట్ కి వెళ్ళి ఆ గ్రీన్ కీ అయితే తెచ్చేసుకుందాం. ఓకే గ్రీన్ కీ అయితే ఇక్కడే ఉంది, తీసేసుకున్నాను. నాకు తెలిసి ఈ గ్రీన్ కీ తోటే మనం ఫస్ట్ లో ఒక డోర్ ని చూసాం కదా, అది తెరుచుకుంటుంది అనుకుంటా. వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం ఆగండి. హా ఇదిగోండి ఇదే డోర్, అది ఒకసారి అన్లాక్ చేసి చూద్దాం. అన్లాక్ అయిపోయింది. అండ్ అలాగే 100% ఇక్కడే ఉంటుంది మనం కాపాడాల్సిన అమ్మాయి అయితే. అయ్యి బాబోయ్ నేను పంది గురించి మర్చిపోయాను, ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఆ పంది మనల్ని చంపకుండా ఉండడానికి ఏమైనా ఉన్నాయో. ఇదిగోండి ఇంకా బండోడు లెగన్ కూడా లెగలేదు, పడుకునే ఉన్నాడు. అలాగే గైస్ ఇక్కడ రెడ్ కీ ఉంది కదా, ఈ రెడ్ కీని తీసుకెళ్లి మన ప్లేస్ లో పెట్టేద్దాం పదండి. ఇక్కడే ఉంటే మర్చిపోతాము. హా ఇదిగోండి ఇక్కడ పెట్టేద్దాం, మనకి అన్ని వస్తువులు ఈజీగా గుర్తుంటాయి. అయినా ఈ షెడ్ లో ఇంకా ఏమైనా వస్తువులు ఉన్నాయా? ఏం కనబడట్లేదే. పదండి బయటికి వెళ్దాం, ఏం కనబడట్లేదు. ఓ అయ్యో బాబోయ్ వచ్చేసాడు వీడు, మా చూడట్లేదు. అంకుల్ నో నో నో, అమ్మయ్య బయటికి వెళ్ళిపోతున్నాడు. కాసేపు ఇక్కడ ఆగి వెళ్దాం. 5 minutes later. ఓకే నాకు తెలిసి వెళ్ళిపోయాడు అనుకుంటా. పదండి గబ్బునా ఇలా ఇంత సడన్ గా వచ్చావేంట్రా, ఇప్పుడు గ్యారంటీగా మన పని. అరే నేను అనుకున్నంత చెడ్డోడేం కాదు వీడు, మళ్ళీ తిరిగి ఏదో రూమ్ లో పడేశాడు. దీంట్లో నుండి బయటికి ఎలా వెళ్ళడం? ఇంతకి డోర్ ఉంది బట్ తెరుచుకోవట్లే. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఓకే వుడెన్ స్టేక్ అయితే దొరికింది. విండోని పగలగొట్టాను. ఇలా బయటికి వెళ్ళిపోదాం పదండి. వామో మర్చిపోవద్దు ఇక్కడ పంది ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అయినా పంది బ్రో ఏంటి బ్రో నాపై అంత కోపం నీకు? నువ్వు ఆ బర్రమిష్టిని ఊకే పంది పంది అంటున్నావు, నేను ఫీల్ అయ్యాను. ఓర్ని అంతేనా ఫీల్ కాకు పంది బ్రో, నిజాలు చేదుగానే ఉంటాయి. ఎనీవేస్ మళ్ళీ తిరిగి ఇంట్లోకి అయితే వచ్చేసాను. సో మళ్ళీ గన్ను తీసుకొని మళ్ళీ ఆ బండోని కాల్ చేద్దాం పదండి. గన్ను తీసేసుకున్నాను. రారా గుండు కీ వచ్చేస్తున్నాడు బుషా. పదండి వెళ్ళి మన పని కానిచ్చేద్దాం. సో దాదాపుగా మనకు అన్ని కీస్ అయితే దొరికేసాయి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి. ప్లేయర్స్ ని తీసుకుని వెళ్దాం. నాకు తెలిసి ఆ పిగ్గుండ చోటనే అమ్మాయి ఉంటుంది అనుకుంటున్నాను. వామో ఎక్కడుంది ఇది, సడన్ గా వెనకాల నుండి వచ్చి గుద్దది కదా. హే ఇదిగోండి ఇక్కడ ఏదో రూమ్ ఉంది చూసారా, దీన్ని తెరిద్దాం ఆగండి. ఆ పంది కనుక వచ్చింది అనుకోండి మన పని అయిపోయినట్టే, త్వరగా త్వరగా తీసేయాలి. ఓకే
అన్నీ తీసేసాను. సో ఇప్పుడైతే మనకి వైర్ కట్టర్స్ అయితే కావాలి. అక్కడ రెండు పవర్ వైర్స్ ఉన్నాయి, దాన్ని కట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడే ఉంది, మనకి ఈజీగా గుర్తుంది. సో వైర్ కట్టర్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళైతే ఆ వైర్స్ ని కట్ చేసేద్దాం. ఓకే వచ్చేసాను, త్వరగా 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 కట్ చేయాలి. డోర్ డోర్ ఓకే ఓపెన్ అయింది, పదండి లోపలికి వెళ్దాం. అమ్మా ఇదేంటి భయంకరంగా ఉంది. ఇటు కిందికి ఇంకా దారుంది, అలాగే ఇక్కడ రెండు రూములు కూడా ఉన్నాయి. ఈ ఫస్ట్ రూమ్ లో ఏముందో చూద్దాం. ఆగండి, ఇదేంటి సూట్ కేసు ఉంది ఇక్కడ, ఇందులో ఏముంది? ట్రాంక్యులైజర్ గన్న. ఓకే నాకైతే అర్థమైపోయింది, ఈ గన్నుతో మనం పందిని గనక షూట్ చేసాం అనుకోండి ఇంకా పంది లేవదన్నమాట. అలాగే ఇంతకీ పక్క రూమ్ లో ఏముంది? ఓ షిట్, అమ్మాయి అయితే ఇందులోనే ఉంది. దీన్ని ఓపెన్ చేయడానికి బ్లూ కీ రెడ్ కీ రెండు కీస్ అయితే కావాలి. పదండి వెళ్ళి ఆ రెండు కీస్ ని అయితే తెచ్చేద్దాం. అయినా మనం ఇంకా భయపడాల్సిందే లేదు, మన చేతిలో ట్రాంక్యులైజర్ గన్ కూడా ఉంది. పంది గనక అడ్డొచ్చిందో బుషా, ఓవర్ యాక్షన్ చాలు అనుకుంటా. పదండి మెల్లిగా వెళ్ళి కీస్ ని అయితే తెచ్చేద్దాం. లేదు లేదు, దానికన్నా ముందు ఈ పంది అంతా చూడాల్సిందే. వస్తున్నావా? కమాన్. ఏంటి పంది నాతోనే పెట్టుకుంటావా? ఏమో వస్తుంది అంటుంది. ఓకే గైస్, ఇప్పుడు పంది అయితే లేవదు. సో రెడ్ కీని అయితే తీసుకెళ్దాం. ఓకే తీసేసుకున్నాను. పదండి వెళ్ళి అమ్మాయిని కాపాడదాం. పాపం ఆ పంది బ్రోకి ఇంజెక్షన్ గట్టిగానే పడ్డట్టుంది, లేవని కూడా లేవట్లేదు. గైస్ అమ్మాయి ఉండే దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ రెడ్ కీ తోటైతే లాక్ ను ఓపెన్ చేద్దాం. ఓకే అండ్ నెక్స్ట్ మనకి బ్లూ కీ అయితే కావాలి. ఇప్పుడు వెళ్ళి బ్లూ కీని తెద్దాం. పదండి ఒక బ్లూ కీని తెచ్చాం అనుకోండి, పని అయిపోయినట్లే. ఆ అమ్మాయిని కాపాడినట్లే. అమ్మా బ్లూ కీ కూడా బాబోయ్ వీడికి దొరికేసామేంటి? చా బ్లూ కీ పెట్టేస్తే అయిపోయేది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏంటిది తేడాగా ఉంది? బేటా నువ్వు చాలా రుచికరంగా ఉన్నావు. రే రే వద్దురా వదిలేరా నాయన, నన్ను తింటున్నావా ఏంటి? ముక్కలు ముక్కలు చేసేయడమే నిన్నింకా వద్దు. ఎనీవేస్ గైస్, మొత్తానికి అయితే మన దగ్గర నుండి బయటపడ్డాను. సో బ్లూ కీని అయితే తీసేసుకుందాం. ఇక వెళ్ళి అమ్మాయిని వద్దద్దు, ఈ డైలాగ్ వేసిన ప్రతిసారి దొరికిపోతున్నాను. మెల్లిగా వెళ్ళి కీ పెట్టేద్దాం. పదండి ఓకే అమ్మాయి ఉండే దగ్గరికి అయితే వచ్చేసాను. సో బ్లూ ప్యాడ్ లాక్ కీ అయితే పెట్టేశాను. ఓకే ఓపెన్ అయింది. మా అమ్మాయిని అయితే చివరికి కాపాడేస్తున్నాను. ఏంటో ఇది, దీన్ని కాపాడడానికి నానా తిప్పలు పడ్డాను. ఓ బాయ్ పంది బ్రో, తీసుకెళ్లిపోతున్నాను, హ్యాపీగా ఉండు. ఈ పంది ఆ బండోడు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. త్వరగా బయటికి వెళ్ళిపోదాం. పదండి ఓకే గైస్, చివరికి అమ్మాయిని అయితే కాపాడేశాను. అయినా నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు ఎలా కాపాడానని. బాయ్ బాయ్ రా బండోడా, వెళ్ళిపోతున్నాను నేను ఇంకా. రే ఉర్రకరా, భయం వేస్తుంది. బాయ్ బాయ్. సో గైస్ మొత్తానికి అయితే కంప్లీట్ అయింది గేమ్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, అక్కడ నుండి ఫాలో అయిపోండి. అండ్ మీరు మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చింటే మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.